హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ లైఫ్ స్టైల్ విత్ పద్మజ ఈరోజు ఒక మంచి లాక్ తో వచ్చేసానండి ఇప్పుడు నిఖిల్ మాట్లాడతాడు విని సింగ్ ఏం చేసావు స్కూల్కి వెళ్ళి నువ్వు హోలీకి త్వరగా చెప్పాలి నాకు చూపి ఎలా ఆడుకున్నావు హోలీ ఏది నీ బుగ్గలు చూపి వావ్ ఇంకా ఇక్కడ ఇటు కూడానా వావ్ షర్ట్ అంతా కూడా అయిపోయిందా ఎవరు ఆడిపించారు నిన్ను హోలీ నువ్వను మీ ఫ్రెండ్సా ఓకే కృష్ణ నీకేది హోలీ లేదు ఎందుకు నీకెవరు రాయలేదా నిక్కి రాసుకొని వచ్చిస్తాడు మరి నీకు అమ్మో మరి నువ్వేం చేయాలి ఎక్కడికి వెళ్ళి ఆడుకుంటా రంగు నువ్వు హోలీ ఆడుకుంటావా ఫేస్ రాసుకొని ఎక్కడ ఆడుకున్నాడు నిక్కి నిక్కి ఎక్కడ రాసుకొని వచ్చాడు ఇది ఎక్కడ రాసుకొచ్చాడు ఇదిగో నిక్కి ఎక్కడ రాసుకొచ్చాడు ఇది చెప్పులే కూర్చో ఎక్కడ స్కూల్లోనా బేబీ స్టార్ స్కూల్లోనా ఎందుకు చెల్లికి ఏదంట నిక్కి మరి హోలీ బాయ్స్ వెళ్ళాలా ఏది చూడు బాయ్స్ ఆడుకోవాలా హోలీ గర్ల్స్ ఆడుకోకూడదా ఎందుకమ్మా ఎవరు చెప్పారు నీకు ఓకే ఇచ్చుడు ఇచ్చుడండి ఇద్దరు ఓకే ఇంక ఇచ్చాలి ఇచ్చుడండి బాయ్ చెప్పండి ఇటు చూడు ఇటు చూడు నిక్కి బాయ్ నిక్కి ఇక్కడ అయితే నిఖిల్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాడండి ఫేస్ చూడండి కొంచెం డల్ గా అనిపించింది బాడీ లోషన్ అప్లై చేసిన తర్వాత ఎలా ఉందో ఇప్పుడు చూసేసాయి రాసుకున్నావు బాడీ లోషన్ రాసుకున్నావా బాడీ లోషన్ రాసుకుంటే ఏమైంది ఇంకా చల్లగా ఉండిద్దా ర్యాషెస్ రావా ఇప్పుడు హ్యాపీగా ఉందా ఇప్పుడు వచ్చేసరికి నేను లంచ్ కి పిల్లల కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి అండ్ ఈ రోజు వచ్చేసి ఒక బెస్ట్ టిప్ మీకు చెప్తాను నేను గమనించింది ఇది చూసారు కదండి కోడిగుడ్లు ట్రే ఇది వచ్చేసి నేను హోల్సేల్ షాప్లో తీసుకున్నానండి ఈచ్ ఎగ్ వచ్చేపటికి మనకి 4 రూపీస్ పడింది అండ్ ఇక్కడ ఇంటి పక్కన తెచ్చుకున్న కొట్టుల్లో అయితే మనకి కొంతమంది వచ్చేపటికి 6 రూపీస్ తీసుకుంటున్నారు కొంతమంది 6.5 కూడా తీసుకుంటున్నారు నేనైతే అది ఒకటి గమనించాను అండ్ మనం హోల్సేల్గా తెచ్చుకుంటే కనుక ఎగ్స్ అనేది కూడా చూడండి చాలా లార్జ్ పెద్ద సైజులో ఉన్నాయి అండ్ అన్ని ఎగ్స్ అనేవి కూడా ఒకే సైజులో ఉన్నాయి ఇంటి దగ్గరవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి సో కొంచెం లేట్ అయినా మీ దగ్గర ఉన్న హోల్సేల్ షాప్కి అయితే వెళ్ళి మరీ తెచ్చుకోండి మీకే మనీ సేవ్ అవుతుంది 30 ఎగ్స్ వచ్చేపాటికి ఇక్కడ మనం ఇంటి దగ్గర తెచ్చుకుంటే కనుక మనకు 180 పడుతుందండి అదే హోల్సేల్గా అయితే 120 పడుతుంది సో అట్లీస్ట్ 60 రూపీస్ సేవ్ చేసినట్టే ఇంకొక 60 రూపీస్కి ఎక్స్ట్రాగా మనకు ఒక 7 to 8 ఎగ్స్ వస్తాయి సో మీ దగ్గర ఉన్న షాప్స్కి వెళ్ళి అయితే తెచ్చుకోండి ఇదైతే నేను బాగా గమనించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ వీడియోలాగా పాస్ అవుట్ చేశాను ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే నేను ఒక బాండీ పెట్టేసుకున్నానండి కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది సో నేను 1.5 స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఆనియన్స్ వచ్చేసి స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ అయితే బాగోవు దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసేసి కొంచెం ఇలా ఉంటే సరిపోద్దండి ఆనియన్స్ అనేది ఎక్కువ మగ్గితే బాగోదు ఇప్పుడు ఇక్కడ వచ్చేపాటికి నేను ఎగ్ రైస్ వచ్చేపాటికి 2 మెంబర్స్కి చేస్తున్నాను సో నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్స్ అనేది ఎప్పుడు క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి అప్పుడే మనకి ఎగ్ రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది అలా ఎగ్స్ వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మీరు అసలు ఏమీ కదపకుండా అలాగే ఉంచితే చుట్టూరు మనకు ఒక లేయర్ ఫామ్ అయ్యిద్ది సో అలా ఫామ్ అయిన తర్వాత మనము ఒకసారి కదుపుకుంటే మనకి పీసెస్ అనేది చాలా చిన్న చిన్నగా కాకుండా కొంచెం పెద్ద పెద్దగానే వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలో అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేద్దాము 1 by 1 ఫస్ట్ అయితే నేను కూరకు తగినంత సాల్ట్ వేశాను అండ్ కారం కూడా వేసాను నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసరికి కారం తీసుకున్నాను చిటికడే చిటికడ వచ్చేసి ధనియాల పొడి తీసుకున్నానండి ఇవి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసి ఇవి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి మనం కారం యాడ్ చేస్తాం కదా సో అవి పచ్చివాసన పోయేంత వరకు అయితే యాడ్ చేసేసుకున్నాను ఒక 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేయాలండి మీరు చూసినట్టయితే బయట సేమ్ మనం స్ట్రీట్ సైడ్లో ఎలా చూస్తాం అలాగే వచ్చినాయి వైట్ కలర్లోనే ఉంది స్ట్రీట్ సైడ్లో సో అలాగే ఉంది కదా ముందలుగానే నేను వచ్చేసి రైస్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి రైస్ అనేది ఎప్పుడు మనకి చాలా పొడి పొడిగా ఉండాలి
ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి ముద్ద ముద్దగా అయిపోతే బాగోదండి. అది యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేపాటికి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం వచ్చేపాటికి నేను బిఫోరే యాడ్ చేసాను మొత్తము, సో ఇప్పుడైతే కారం యాడ్ చేయక్కర్లేదు. ఇక్కడ వచ్చేపాటికి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నేను చికెన్ మసాలా యాడ్ చేశాను. మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. బాగా మిక్స్ చేసేసుకొని అన్నం అనేది ఎక్కడైనా మధ్యలో గిడ్డలు గిడ్డలుగా ఉంటే కనుక మనం అదంతా స్మాష్ చేసేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఒక 2 మినిట్స్ అయితే మిక్స్ చేసుకోవాలి. చూసారా పీసెస్ అనేది కూడా చాలా పెద్ద పెద్దగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎగ్ ఫ్రైడ్ రైస్కి అనేది ఎప్పుడు తక్కువ ఉండకూడదండి. ఎగ్ పీసెస్ అనేది ఒక ఎగ్ ఎక్కువ ఉంటేనే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అండ్ బయట మనకి స్ట్రీట్ సైడ్ చేసినట్టు వస్తుంది. ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర జిమ్మేసుకుందాం పైన. అండ్ ఇప్పుడు వచ్చేపాటికి దీనివల్లేనండి మెయిన్ ఇంగ్రీడియంట్ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. నేను మీకు చూపించాను చూడండి, లెమన్ పావు అంటే ఒక హాఫ్, చాలా అంటే చాలా కొంచెం లెమన్ని పైన స్క్వీజ్ చేసి కేవలం ఒక 1 మినిట్ మాత్రమే ఉంచాలండి. 1 మినిట్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. మీరు 1 మినిట్ కంటే ఎక్కువ ఉంచితే కనుక చేదు వస్తుందండి. సో అందుకే కేవలం ఒక 50 to 60 seconds ఉంచేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇంట్లో ఫుడ్ తినడానికే ట్రై చేయండి, బయట ఫుడ్ అస్సలు వద్దు. ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళీ 4th వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మీ మంచి కోసమే నేను చెప్తున్నానండి. కొంచెం లేట్ అయినా మన ఫ్యామిలీకి మన ఒక చిల్డ్రన్కి మనమే ఇలా చక్కగా కుక్ చేసి పెడితే చాలా హెల్దీగా తింటారు. నేనైతే ఇలా సింపుల్గా గార్నిష్ చేసేసుకున్నాను. ఆనియన్స్ వచ్చేపాటికి ఎప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్కి స్ట్రైట్గా అయితేనే బాగుండేదండి, మంచిగా రౌండ్గా అయితే బాగోదు. సో అందుకు నేను ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను. ఇప్పుడైతే నిఖిల్ వాళ్ళకి తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేస్తాను. ఇప్పుడు ఒక 2 డేస్ నుంచి అడుగుతున్నాడు, బట్ ఇప్పుడైతే నేను చేశాను. వాళ్ళిద్దరు అక్కడ కొట్టుకుంటూ ఉన్నారు. చూసిన వెంటనే బాబు అను పాప అయితే చాలా సర్ప్రైజ్ అయిపోయారు. అండ్ ఈ ఒక చైన్ వచ్చేపాటికి నేను పాపకు తీసుకున్నానండి. తీసుకొని కూడా ఒక 1 మంత్ అవుతుంది. యూజ్ చేసిన తర్వాత అయితే రివ్యూ ఇద్దామని అయితే ఆగాను. చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో లక్ష్మీదేవి పెండెంట్ వచ్చేసింది. చుట్టూరు కూడా మనకి ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చి కింద ఒక 3 పర్ల్స్ వచ్చినాయి. మీరు చూసినట్టయితే చైన్ ఒక లెంత్ కూడా చాలా షార్ట్గా ఉంది. ఇది కిడ్స్కి అండి. మనం పెట్టుకోవాలి అనుకుంటే పైన చైన్కి ఉన్న లింక్స్కి ఇంకా ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేపాటు కూడా లక్ష్మీదేవి అండ్ చుట్టూరు మనకి ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది. కింద ఒక పర్ల్ అండ్ పైన వచ్చేపాటికి మనకి వైట్ కలర్ స్టోన్స్, రెడ్ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చినాయి. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి లేదో నాకైతే వీడియోలో తెలియదండి, బట్ చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేపాటికి నాకు 800 పడిందండి. నేను మా ఇంటి పక్కన ఒక అమ్మాయి దగ్గర తీసుకున్నాను ఇది. తను ఆన్లైన్ బిజినెస్ చేసేది, చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ మీకు బయట అటువంటిది అవైలబుల్గా ఉంటే కనుక ఈజీగా తీసుకోవచ్చు. కిడ్స్కి అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేపాటికి ఈవినింగ్ 3:30 అండి. మనం ఇంకా అక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటానికి కట్ చేసిన ఆనియన్స్ని, ఎగ్స్ని నేను అసలు వేస్ట్ చేయను. ఆ ఎగ్స్ని నేను యూజ్ చేసినప్పుడే వాష్ చేసేసి వాటర్లో ఎండలో పెట్టానండి. పెట్టేసిన తర్వాత షీల్స్ ఆ పొట్టు అంతా నేను ఇలా స్మాష్ చేసేసి ఇలా ఉంచేస్తాను. ఇలా ఉంచేసుకున్న తర్వాత ఒకసారి ప్రెస్ చేయాలండి మొత్తము. ఇవాళ నుంచి రేపు మార్నింగ్ వరకు అది ఎండలో ఎండిపోయిన తర్వాత దీనిపైన మనము బ్లాక్ సాయిల్ వేస్తే కనుక ఒక 1.5 మంత్ 2 మంత్స్లో ఏవైతే మనం పొట్టేసామో అవి కూడా మనకి సేమ్ కాంపోజ్డ్ తయారైపోద్ది. ఇంట్లోనే మనం సపరేట్గా తెచ్చుకోకలేదు. ఇదైతే నేను తెచ్చినప్పుడు చాలా చిన్న చెట్టు అండి, బట్ చూడండి ఎన్ని ముగ్గులు వచ్చినాయో, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫ్లవర్ అనేది ఇంకా బాగా విచ్చలిద్ది, బట్ 3 డేస్ నుంచి వాటరింగ్ లేవు. నేను బయట కొంచెం బిజీగా ఉన్నాను సో దట్. అండ్ ఇవాళ వచ్చేపాటికి మనకు మందార చెట్లు ఒక 2 అయితే పూసినాయి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అయితే నా డైలీ రొటీన్లో ఒక చిన్న లాగ్ అండి. అండ్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అందరి వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్. సర్వేజ్ నా సుఖినో భవంతు.